బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ ముషీరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న దృశ్యాలు. కేటీఆర్ కార్ ను అడ్డుకొని గో బ్యాక్ కేటీఆర్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న దృశ్యాలు. మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేటీఆర్ వస్తున్న సమయంలో కారును అడ్డగించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేట ముషీరాబాద్ లో కేటీఆర్ కారును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి ఎటువంటి నినాదాలు చేస్తున్నారో విందాం. కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించిన దృశ్యాలు అవి. కేటీఆర్ ఆయన కార్ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించి కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలి అంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ కారులోని ఇప్పుడు మీరు చూస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది కారుకు అటు ఇటు నిలబడి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కార్లకు అడ్డుగా నిలబడి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కారులోనే కేటీఆర్ ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఫుట్రస్ పై నిలబడి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని కూడా కార్ దగ్గరకు రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్కి అడ్డుగా వెళ్ళి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం, హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అంబర్పేట ముషీరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ముషీరాబాద్ కేటీఆర్ వెళ్తున్న రూట్ లో ఏంటి పరిస్థితి? ఎందుకు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? కొండా సురేఖకు సారీ చెప్పాలనేటువంటి ఒక డిమాండ్తో మోతా రోహిత్ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఆధ్వర్యంలో కొద్దిమంది టీం వచ్చారు, అడ్డుకున్నారు కేటీఆర్ కాన్వాయ్ని. కేటీఆర్ కాన్వాయ్ పెక్కెక్కారు, మనం చూస్తూ ఉన్న విజువల్స్ అంతా కూడా. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ ఈ అంశం పైన ఉధృతం చేస్తూ ఉంది, సారీ చెప్పాలి అనేటువంటిది. అసలు విషయంలోకి వెళ్తే మొన్న మెదక్ పర్యటనలో భాగంగా మెదక్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అక్కడ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో భాగంగా ఆమె అక్కడికి వెళ్ళారు. అక్కడ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో సంబంధించి ఒక నూలు పోగులతో తయారు చేసినటువంటి ఒక దండను మెడలో వేశారు. ఆ ఫోటోని కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్లో ఎక్కువ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసభ్యకరంగా అనేటువంటిది ఆమె ఆవేదన చెందారు. నిన్న గాంధీభవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెకు మద్దతుగా మంత్రి సీతక్క, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు మద్దతు తెలుపుతూ ప్రకటనలు చేశారు. తర్వాత కొద్దిమంది టీం నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీం గాంధీభవన్ నుంచి బయలుదేరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు చేశాయి. తర్వాత నిన్న హరీష్ రావు ట్వీట్ చేశారు ఆమెకు సంబంధించి, ఎవరు చేసినా కూడా తప్పే, ఇలాంటి
ట్రోల్ చేసినా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసిన ఏ పార్టీ వారు చేసినా దీన్ని నేను ఖండిస్తున్నాను, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నానంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. అదంతా వరకు బాగానే ఉంది, కానీ కేటీఆర్ ఈరోజు అంబర్పేటలో మూసీ బాధితుల సందర్భంగా అంబర్పేట తులసిరామ్ నగర్ ప్రాంతంలో వారిని పరామర్శించారు. అక్కడ మాట్లాడి ముఠా గోపాల్ ముషిరాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి మర్యాదపూర్వకంగా లంచ్ భేటీకి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడ కార్యకర్తలతో నాయకులతో సమావేశం అవడానికి ఆ వెళ్తున్న సందర్భంలో ముషిరాబాద్కి సంబంధించిన రోడ్లో మోతా రోహిత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు, నిరసన వ్యక్తం చేశారు, సారీ చెప్పాలంటూ అడ్డుకున్నారు. కాన్వాయ్ని అడ్డుకొని కాన్వాయ్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేటీఆర్ టీం కిందికి దిగారు, సెక్యూరిటీ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పీఆర్ టీం అంతా దిగి వారందరినీ అక్కడి నుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. అయినా విననటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి టీం అంతా కూడా కాన్వాయ్ పైకి ఎక్కి అడ్డుకొని దాడులు చేశారు. కాన్వాయ్ వాహనాలను వారు అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ఇప్పటికే రెస్పాండ్ అయింది. దీనిపైన మీరు ఇలా రౌడీ మూకల్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాడులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది, ఇలా రాష్ట్రంలో ఇలా పాలన ఇలా ఉందనేటువంటి ఆల్రెడీ స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రోహిత్ రెండు వారాల క్రితానికి సంబంధించినటువంటి సంఘటనలోకి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా ఒకరిపైన ఒకరు వెళ్లకుండా కఠిన చర్యలు ఉంటాయంటూ డీజీపీతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అరికప్పుడు గాంధీ ఇష్యూ అయినటువంటి సందర్భంలో, తర్వాత నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. ఈరోజు డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకోవడం, కాన్వాయ్ పైకి ఎక్కి నిలబడము, కాళ్ళతో తన్నడము, తర్వాత వాహనాన్ని అటాక్ చేయడం అనేటువంటి దానిపైన ప్రస్తుతం బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి ముషీరాబాద్ ఘటనపై కాన్వాయ్ని అడ్డుకుని ఆందోళన చేసిన ఘటనపై కేటీఆర్ ఏమైనా రియాక్ట్ అయ్యారా? కొద్దిసేపట్లో కేటీఆర్ రియాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆయన ముఠా గోపాల్ ముషిరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు కార్యకర్తలతో నాయకులతో ముఖ్య నాయకులతో భేటీ అవ్వడానికి. అక్కడే కొద్దిసేపు స్పెండ్ చేయనున్నాడు, అక్కడే లంచ్ చేయనున్నాడు, అక్కడే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది దీనిపైన. సో మొత్తానికైతే కేటీఆర్ పైన జరిగినటువంటి దాడిపైన బీఆర్ఎస్ పార్టీ అప్పుడే రెస్పాండ్ అవుతూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ చేస్తున్నటువంటి దాడి అంటూ వాళ్ళు దీనిపైన రెస్పాండ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాస్త పోలీసులు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సద్దు మనిగింది. రైట్ మధు, ముషీరాబాద్ లో కేటీఆర్ వాహన శ్రేణిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. దీనికి కారణం, రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ దుబ్బాక వెళ్లారు, దుబ్బాకలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు మంత్రి కొండా సురేఖకు చెప్పి వాటిని తీర్చాలి అని అడిగారు. ఆ సమయంలో చేనేత కార్మికులు చేసిన ఒక మాలను కొండా సురేఖ మెడలో వేశారు. అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడంతో కొండా సురేఖ తీవ్ర మనోవేదనకు గురయ్యాను, సరిగా అన్నం కూడా తినబుద్ధి కాలేదు ఓ కామెంట్స్ చూసిన తర్వాత అంటూ కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ దీనికి క్షమాపణ చెప్పాలి, కొండా సురేఖపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన దానికి సారీ చెప్పాలి అంటూ కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ముషీరాబాద్లో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఠా గోపాల్ ఇంటికి కేటీఆర్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ సెక్యూరిటీ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కారులో ఆ కాన్వాయ్లో ఉన్న కొన్ని కార్లను అడ్డుకుని వాటిపై మోదుతూ కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు, ఫోటోలను జిరాక్స్లను ప్రదర్శిస్తూ. మంత్రి కొండా సురేఖ ఫోటోలు కూడా అక్కడ మనం చూడొచ్చు. కార్ల పైకెక్కి అక్కడ కొన్ని కార్ల పైకెక్కి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది బీఆర్ఎస్ నేతలకు మహిళలంటే గౌరవం లేదు, ఒక మహిళా మంత్రి అంటే గౌరవం లేకుండా పోయింది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఒక్కసారిగా కేటీఆర్ వాహనశ్రేణి అక్కడికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన అప్పటి వరకు నిలబడి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా కార్లకు అడ్డుగా నిలబడి కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు.
మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అవమానించారు. ఇది మహిళలను అవమానించడం కిందకే వస్తుంది అంటూ కాంగ్రెస్ కార్యకర్త కార్లపైకి ఎక్కి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం కేటీఆర్ ముఠా గోపాల్ ఇంటి దగ్గర ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఘటన గురించి బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ నేతలు చేసిన సోషల్ మీడియా పోస్టుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నేతల డిమాండ్ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. Hey, 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 hey